हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल चैतन्य आलपाटी क्लासिक फूड गार्निश। ई रोज मनम कोकोनट मिल्क पुडिंग एला तैयार चेसुकोवालो चूद्दाम। कोकोनट मिल्क पुडिंग कोसम कावाल्सिन पदार्थालु कोब्बरी तुरुमु 2 कप्पुलु, 1 कप्पु वाटर, 1/2 कप पंचदार, 1/2 कप कॉर्न फ्लोर। कोकोनट मिल्क पुडिंग कोसम मनम मुंदुगा कोब्बरी तुरुमुलो 1 कप्पु वाटर पोसी ग्राइंड చేసుకోవాలండి। ఇప్పుడు కొబ్బరి తురుము ఇలా గ్రైండ్ చేసుకున్నామండి। గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఫిల్టర్ చేద్దాం। ఇప్పుడు కొబ్బరి తురుము ఇలా ఫిల్టర్ లోకి తీసుకొని ప్రెస్ చేయాలండి। కొబ్బరి పాలు ఫిల్టర్ అవడం కోసం ఇలా ప్రెస్ చేయాలి। ఇలా కోకోనట్ మిల్క్ ఫిల్టర్ చేసుకోవాలండి। ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్ లోకి 1/2 కప్ కొబ్బరి పాలు తీసుకున్నామండి। తీసుకున్నాక ఇందులో 1/2 కప్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నామండి। ఇప్పుడు మిక్స్ చేసుకుందాం। కోకోనట్ మిల్క్ कॉर्न फ्लोर रेंडू मिक्स चेसुकुन्नामंडी। उंडल कट्टकुंडा मिक्स चेसुकोवाली। चेसुकुन्नाक साइड कि पेट्टेसुकुंदाम। इप्पुडु इंको बाउल लो उन्न कोकोनट मिल्क लोकी 1/2 कप शुगर याड चेद्दामंडी। याड चेसी मिक्स चेसुकोवाली। शुगर याड चेसुकुन्नाक बागा मिक्स चेसुकोवालंडी। इप्पुडु स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोनी कोब्बरी पालनी इंदुलोके याड चेसुकुंदामंडी। शुगर कलिपिन कोब्बरी पालु याड चेसुकुनी लो फ्लेम लो उंचुकुनी इला तिप्पालंडी। तिप्पुकुंटू उंडाली, कोंचेम बॉयल अय्ये वरकु तिप्पालंडी। ఇప్పుడు ఇలా బబుల్స్ వచ్చేకండి కార్న్ ఫ్లోర్ కలిపిన కొబ్బరి పాలు మిక్స్ చేసుకుందాం। మిక్స్ చేసుకుంటూ తిప్పుకోవాలండి। లో ఫ్లేమ్ లో పెట్టాలండి। కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి। వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుందాం। నెయ్యి రాసిన బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకున్నామండి। రూమ్ టెంపరేచర్ కి కూల్ అయిన తర్వాత రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి। 2-3 అవర్స్ రిఫ్రిజిరేటర్ లో పెట్టి కూల్ చేసుకున్న తర్వాత కోకోనట్ మిల్క్ పుడింగ్ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుందాం। ఇలా కోకోనట్ మిల్క్ పుడింగ్ ప్లేట్ లోకి తీసుకుందామండి। ఇలా చెర్రీస్ తో గార్నిష్ చేసుకున్నామండి। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।